కోట్ల గల్లంతులో వాస్తవం ఏంటి సరిగ్గా చెక్ చేసుకుంటే ఆంధ్రాలో జరుగుతున్నటువంటిది. సరే, వీళ్ళు సాక్షి రాసుకొచ్చింది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి మాటకు సంబంధించి. ఏదైతే గతంలో ఉన్నటువంటి ఓట్లు 2019 ఎన్నికల నాటికి 3,98,34,776 ఓట్లు ఉంటే, మొన్న 31 నాటికి, గత మార్చి 31 నాటికి 3,97,96,678 ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే 1,60,000 ఓట్లేమో తగ్గుంటాయి. అంత అది మరి 50 లక్షలు కోటిని ఎట్లా చెప్తారు? అసలు మా వాళ్ళయ్యే 50 లక్షలు తొలగించారని. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇద్దరు కూడా అసలు నిజాన్ని జాగ్రత్తగా కవర్ చేసుకొస్తున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనవాళ్ళు ఇక్కడ ఏంటి చదువుకుంటున్నారు, ఆ పైన ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అది బెంగళూరులో స్థిరపడుతున్నారు, చెన్నైలో స్థిరపడుతున్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. అలాగా ఉన్న ఇంట్లో లేని వాళ్ళెవరో వాలంటీర్లకు తెలుసు. అసలు వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కేటువంటి ప్రయత్నం అదే. ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్నటువంటిది వాలంటీర్లకు తెలుసు, ఎవరు లేరో కూడా వాలంటీర్లకు తెలుసు. కాబట్టినే వాళ్ళని ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయనిద్దని కోర్టులకు వెళ్ళింది. అయితే బిఎల్ఓలు అంటే ప్రభుత్వ ఉద్యోగే, ఇదే వాలంటీర్తో కలిసి మూవ్ అవుతున్నారు కాబట్టి ఎవరెవరి ఇంట్లో లేరో తెలిసిపోతుంది. అయితే డైరెక్ట్గా వాళ్ళు తీసేయడానికి వీల్లేదు, ఎవరన్నా అప్లికేషన్ పెట్టాలి. ఆ అప్లికేషన్ ఎవరు పెడుతున్నారు? తెలుగుదేశం వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు కంప్లైంట్లు చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి అదేదో మిత్ర యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా వైసీపీ వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళు ఉన్నవాళ్ళ ఓట్లు తీపించలే, ఇతర నగరాల్లో ఇతర ఊళ్ళల్లో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళు ఉద్యోగాలు ఓట్లు తీపిచ్చారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. అందుకే నిన్న పయ్యావుల కేసు చెప్తుంది కూడా, 6 నెలలు ఇళ్లల్లో లేకపోతే ఊళ్ళో లేకపోతే ఓట్లు తీసేస్తారని. అలా తీయకూడదు. వాస్తవంగా అయితే వేరే రాష్ట్రంలో స్థిరపడిపోయిన వాళ్ళ ఉద్యోగ ఓట్లు తీసేయాలి, అక్కడ ఓటు తీసుకున్న వాళ్ళ ఓటు ఇక్కడ తీసేయాలి. అక్కడ స్థిరపట్టం కాకుండా ఉద్యోగాలు చేస్తూ ఎలక్షన్ టైంకి ఇక్కడికి వస్తున్న వాళ్ళ ఓటు అయితే ఉండనియాలి.